पार्लमेंट लो केंद्र मंत्रिवर्यु राष्ट्र प्रभुत्वमु गिरिजनुल रिजर्वेशन पेंपुदलपै पंपिन प्रतिपादनलु राने रालेदनी राष्ट्र प्रभुत्वम नुंची एटुवंटि बिल्लु केंद्र प्रभुत्वानिकि अंदलेदनी पट्टपगलु नट्टबडि पार्लमेंट लो केंद्र मंत्री विश्वेश्वर तुडु गारु पच्चि अबद्धालु मात्लाडडं जरिगिंदि। वारु भारत पार्लमेंट्री व्यवस्थनु दारुणंगा अवमानपरचडं जरिगिंदि। देवालयं लांटि पार्लमेंट्नु दैवं लांटि राज्यांगान्नि अवमानपरिचारु। वारि मातलु ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశాయి। వారి మాటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అవమానపరిచే విధంగా ఉన్నాయి। ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం వచ్చిన తొలినాళ్ళలోనే శాసనసభలో బిల్లు పాస్ చేసి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది। రాష్ట్రానికి కేంద్రానికి మధ్య జరిగిన उत्तर प्रत्युत्तरालनु पेरिस्ते बतकमंत पेद्दगैतदि। अन्नी उत्तर प्रत्युत्तराल जरिगिनायि कानी असल बिल्ले रालेदु प्रतिपादने रालेदनि केंद्र मंत्री गारु मात्लाडडं इंतकंटे सिग्गुचेटि इंकोटि उंडदु। अदेना प्रभुत्वमा लेदा प्राइवेट कंपनीया इंको बंको बाध कलिगे अंशं एंदंटे आ प्रश्न अडिगिन आयन कूडा कोद्दि कूडा सोयलेनेमो अनिपिस्तुंदि। अडिगिंदि एवरु उत्तम कुमार रेड्डी एंपी गारु अडिगिंडु। इदे उत्तम कुमार रेड्डी गारु शासनसभलो गिरिजनुल रिजर्वेशन बिल्लुनु आमोदिंचिनप्पुडु वारु शासनसभ्युडु अंते कादु ई राष्ट्रानिकि कांग्रेस पार्टी पीसीसी अध्यक्षुडु आयन। ई बिल्लुकु कांग्रेस पार्टी एकग्रीव मद्दतु कूडा तेलिपिंदि। अंटे ई बिल्लुलो भागस्वामैन उत्तम कुमार रेड्डी गारु राष्ट्र प्रभुत्वं नुंची प्रतिपादन वच्चिंदा अनि केंद्र प्रभुत्वानि अडगडमे ओक सिग्गुचेटु। असलु नुव्वे कदा भागस्वामिवि, मीरु कूडा असेंब्लीलो उन्नारु कदा, मी पार्टी तरफुन आ रोजु जीवन रेड्डी गारु असेंब्लीलो मात्लाडि बिल्लुकु एकग्रीव मद्दतुनु कूडा इच्चारु। अंटे मी पार्टी मीरु स्वयंगा शासनसभलो ई बिल्लुकु मद्दतु तेलिपि ई बिल्लु आमोदानिकि भागस्वामि अयिनटुवंटि उत्तम कुमार रेड्डी गारु పార్లమెంట్లో మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందా అని అడగడమే చాలా దిక్కుమాలిన ప్రశ్న, సిగ్గుమాలినటువంటి చర్య। అసలు మీరు ఏమడగాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గిరిజనుల మీద ప్రేమ ఉంటే మా రాష్ట్ర ప్రభుత్వం పంపించి ఇన్నేళ్ళైంది ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్న అడగాలి। ఎప్పటిలోగా అమలు చేస్తారు అని ప్రశ్న అడగాలి। కేంద్ర ప్రభుత్వాన్ని గల్లబెట్టి నిలదీయాలి। కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఎట్లా ఉందంటే ప్రతిపాదన అందిందా అని ఒక అనుమానాస్పదమైనటువంటి ప్రశ్న అడిగినాడు। అదేనే వేరే రాష్ట్రం వాళ్ళు అడిగిందో ఇంకెవరైనా అడిగిందన్న ఒక సోయి ఉంటది। కానీ మీరు సోయి తప్పింది, మీరు ఆ బిల్లు పాస్ అయినాడు భాగస్వామి, మీరు ఆ బిల్లును ఏకగ్రీవంగా మద్దతిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ। కానీ మీరే బిల్లు వచ్చిందా అనేటువంటి విషయంగా మీరు మాట్లాడడం అనేటువంటిది ఒక పెద్ద జోక్। మీరు అడుగు ఒక పెద్ద జోక్ అయితే ఆ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇంత కరెస్పాండెన్స్ జరిగి ఇన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి ఇంత సార్లు స్వయంగా మా ఎంపీలు పార్లమెంట్ లో లేవనెత్తిండు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు సార్లు ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖలు ఇచ్చి దీని యొక్క ఇంపార్టెన్స్ ను ఇది తప్పకుండా చేయాలి, ఇది మా హక్కు, రాజ్యాంగ రక్షణ అని చెప్పి ప్రధానమంత్రి గారికి స్వయంగా వ్రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। గౌరవ మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారు రెండు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు। ఇంత ఉత్తర ప్రతిత్తరాలు జరుగుతే మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి గారు చెప్పడం ఇంకా పెద్ద జోక్। అసలు ప్రశ్న అడుగు ఒక జోక్ అయితే రానే రాలేదని కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రి గారు చెప్పడం ఇంకా పెద్ద జోక్। ఇంకొక గమ్మత్తైన విషయం ఏందంటే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు వారు కూడా ఈ బిల్లులో భాగస్వామి। ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ అయినాడు స్వయంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది కిషన్ రెడ్డి గారు। ఇలా ఆ కిషన్ రెడ్డి గారే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, మరి ఆ కేంద్ర ప్రభుత్వమే మాకు బిల్లు రాలేదు అని మాట్లాడితే ఇంతకంటే దిక్కుమాలినటువంటి ప్రభుత్వాలు ఇంకేమైనా ఉంటాయా? ఇంతకంటే సభను పక్కదో పట్టడానికి ఇంకేదో అసలు మాటలు ఉంటాయా అని నేను అడుగుతా ఉన్నా।
మీరే భాగస్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారే శాసనసభలో ట్రైబల్స్ కు మనం రిజర్వేషన్ పెంచాలనేటువంటి బిల్లుకు భాగస్వామి ఆయన మద్దతు ఇచ్చినాడు ఇవాల ఆయనే కేంద్రంలో భాగస్వామి ఆ కేంద్ర ప్రభుత్వమే ప్రతిపాదన రాలేదు అని చెప్పి చెప్పడం అనేటువంటిది ఒక విడ్డూరం నిజంగా చెప్పాలంటే అంటే మొత్తం కూడా ఇదంతా మనం గమనిస్తే ఒక ఫూల్స్ డ్రామా లాగా ఉంది ఫూల్స్ డ్రామా లాగా ఉంది ఇది ఎందుకంటే ఇయాల క్వశ్చన్ అడుగు ఎంత అందంగా ఉంది అంటే ఆ చెప్పుడు అంతకంటే సందంగా ఉన్నది అవునా కాదా ఇయాల ఎందుకంటే నేను ఆ పేపర్లు అన్ని కూడా మీకు ఇచ్చాను ఇందులో ఉన్నాయి స్వయంగా సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో అధికారికంగా ఏకగ్రీవంగా పాస్ అయినటువంటి బిల్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది ఎప్పుడు మే 29 2017న ఇది తెలంగాణ గెజిట్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత గెజిట్